ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంత దయనీయమైన పరిస్థితులు అంటే, కరువు వస్తే రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు, ఒక పక్క పచ్చి కరువు వచ్చి తుఫాన్లు వస్తే రైతులు గోడినేవాడెవడు లేడు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అదే రకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి స్పీచ్లో చెప్తారు ఒక మాట, పేదవాళ్ల ప్రభుత్వం, పేదల కోసమే మేము పుట్టాము, పెత్తందారులకు పేదలకు జరిగే యుద్ధం అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద ఏదో పెత్తందారులనే ముద్ర వేయడానికి పాపం శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్న సూటిగా, నీవు పేదల పక్షామని చెప్పేటువంటి వ్యక్తి, ఉల్లిగడ్డకు ఆలుగడ్డ కూడా తేడా తెలియనటువంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉంటే, పక్క వాళ్ళని అడుగుతున్నాడు వేదిక మీద ఉన్న పక్క వాళ్ళని, ఆలుగడ్డని ఏమంటారని చెప్పి, అంటే బంగాళదుంప అని చెప్పి పక్క వ్యక్తులు చెప్పేంత వరకు కూడా మీకు అర్థం కావడం లేదంటే, పేదల జీవితంలో కానీ పేదలు పడుతున్న కష్టాలు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి తెలుసా అని అడుగుతున్నాను నేను ఈరోజు. ఈరోజు అందుకే మేమందరం ఏం చేస్తున్నాం, ఈ సంక్షేమ పాలన అని చెప్పుకొస్తున్నారో మీరు, ఏ రకంగా మీరు వాలంటీర్లతోటి ఘనంగా ప్రతి ఇంటికి లక్షల రూపాయలు ఇస్తున్నామని చెబుతున్నారో, ఇంటింటికి పోయినప్పుడు ప్రతి వర్గం కూడా ఈరోజు మీ పాలనని అసహించుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసిన అన్ని తప్పిదాలు, అన్ని మాట తప్పను మడమ తిప్పనని చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు అందరినీ మోసం చేసి అన్ని వర్గాలను కూడా నాశనం చేసే విధంగా మీ పరిపాలన సాగుతాన్ని, ఏ ఇంటికి పోయినా గోడు తప్ప బాధ తప్ప ఇంకా ఏమీ లేదు ఇక్కడ. ఈరోజు ముఖ్యంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో, రేపు మళ్ళీ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన, తెలుగుదేశం పొత్తుతో రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ప్రభుత్వం, మళ్లీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుండదని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి, మళ్ళా ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి. అదే రకంగా సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తాం, ఎన్ని రకాలుగా అన్ని వర్గాలను ఆదుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ ఇంటింటికి పోయి చెప్పడం జరుగుతోంది. ఈరోజు ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మొత్తం నీటి రాతలైపోయినాయి. ఈరోజు అన్ని వర్గాలని, రైతులు కావచ్చు, యువత కావచ్చు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్క వర్గాన్ని మీరు ఈరోజు మీ మాటలతో మాయ చేసి గెలిచిన తర్వాత ఈరోజు మోసం చేసిన తీరు ప్రజలకు అర్థమైపోయింది. రానున్న రోజుల్లో వైసీపీ పార్టీకి సమాధి కట్టడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.